ఈరోజు సైడ్ ఆర్టిస్ట్లు ఎంతమంది అండి? ఫాదర్ క్యారెక్టర్ 50 లక్షలు, ఫాదర్ క్యారెక్టర్ 1 కోటి రూపాయలు, మదర్ క్యారెక్టర్ 70 లక్షలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్? మనం ఎక్కడికి వెళ్తుంది? ఇది పేద ప్రజల డబ్బు కాదా? ఏమనంటే టికెట్ 300 అవుతుంది, ఏమైనా నీకు వాళ్ళు మొత్తం టోటల్గా ఫస్ట్ డే గ్రాస్ ఎంత వస్తుంది వైజాగ్? 4 కోట్లు వస్తుంది. నువ్వు నాకు ఎందుకు రెమ్యునేషన్ ఇవ్వు? 4 కోట్లు వస్తుందని అంటున్నారు, ఫ్లాప్ అయితే 1 కోటి రూపాయలు వస్తుంది అక్కడ. అది ఎందుకు ఆలోచించట్లే? మరి గతంలో కూడా ఫ్లాప్ అయినప్పుడు సినిమా నుంచి పారితోషికాలు వెనక్కి ఇచ్చేయాలి అనేది అయితే జరిగింది. ఏమీ జరగలేదండి, అమల్లోనే ఏమి లేదండి. ఓన్లీ పెట్టారు, ఎవరు అమలు, ఇప్పుడు అదే చెప్పే కదండి, ఎవరు అమలు చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు కంప్లైంట్ పెట్టి అమలు చేయడానికి ఎవరు లేరు. కనుక దాన్ని నేనేమంటున్నానంటే అందరూ ఒక్కడ కూర్చొని స్టార్ట్ నుంచి చిరంజీవి గారిని పెద్ద మనసుగా మేము ఆమోదిస్తున్నాం. అందరూ ఆమోదిస్తారు, ఆయన కూర్చోబెడితే ఎవ్వరు కాదంటారు. అందరిని కూర్చోబెట్టి ఇప్పుడు మా అసోసియేషన్ ఎలక్షన్ ఎలా జరుగుతుందో, మా ఛాంబర్ ఎలక్షన్స్ కూడా అవ్వట్లేదు. 3 సంవత్సరాలు ఛాంబర్ ఎలక్షన్స్ లేవు, కౌన్సిల్ ఎలక్షన్స్ లేవు. ఇది అడిగిన వాళ్ళు లేరు. కోవిడ్ అండి, మా ఒక్కరికే కోవిడ్ ఉంది. గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, మా అసోసియేషన్కి లేదు రూల్స్. బయట ఎలక్షన్స్ లేవు, కోవిడ్ రూల్స్, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్. మా ఛాంబర్కి కౌన్సిల్కి మాత్రం చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. మీ ఇద్దరు వేస్తే మాత్రం లోన్ వేసేస్తామంటారట. మేము ఉన్న మెంబర్స్ 52 మంది కాదు, ఉన్న మెంబర్స్ 52 మంది. 52 మందికి గవర్నమెంట్ లోన్ వేసేద్దని భయమే. మొన్న ఈసీ మీటింగ్లో తీర్మానం చేశారు, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ పెట్టకూడదు, నెక్స్ట్ ఇయర్ పోస్ట్ మేము చేసేస్తున్నాం. మరి ఇప్పుడు మా అసోసియేషన్ ఎలక్షన్ పెట్టారండి. మరి ఇది చిరంజీవి గారు కూడా పెద్దలు అడగాలి, అడిగి ఎలక్షన్ నడిపించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యి అందరూ కలిపి కూర్చొని మన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు అనేది ఒకటి ఎల్ఎల్పి, ఒకటి ఛాంబరు, ఒకటి కౌన్సిల్, అలా కాదు. అన్నీ ఒకతాటి మీద వచ్చి కూర్చొని మాట్లాడి సీఎం గారితో మాట్లాడితే అవుతాయి పనులు. అవ్వు అనేది ఏ రోజు లేదండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఏ కార్యక్రమం అడుగుతా ఇచ్చాడు. అయినా ఏమన్నాడంటే మీ సినిమాలోంచి నాకు అంతా వస్తుంది, 25 కోట్లు నాకు వచ్చేది. 25 కోట్లు కాదు, ఇంకొక 25 కోట్లు నేను వేసిస్తాను, మీకు ఏం కావాలో చెప్పమని అడిగారు రాజశేఖర రెడ్డి గారు. డైరెక్టే చెప్పాడు ఆయన, మీ దగ్గర నుంచి 25 కోట్లు ఇన్కమ్ వస్తుంది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇంకొక 25 కోట్లు వేస్తా, మీకు ఏం కావాలో చెప్పండి, నా దగ్గర చేయించుకోండి. 161 జీవో 326 ఎకరాలు విశాఖపట్నంలో ఇచ్చాడు, అందరూ స్టూడియోలు కట్టుకోండి, ఏమైనా కట్టుకోండి అని. ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారు, అది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారు. ఇప్పటికీ ఆ స్థలం అలాగే ఉంది మనకి ఇడిగట్లో. మరి ఆయన పాపం, గవర్నమెంట్ ఇస్తుంది, మనమేం ప్రోత్సాహం చేయట్లేదు కదా. ఇప్పుడు ఏమనంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లో మనం ఉన్నాం, అక్కడ షూటింగ్ చేసుకోమంటున్నారు. మనం కొంత షూటింగ్ అక్కడ కూడా చేస్తే మంచిది కదా. ఇన్కమ్ 70% అక్కడి నుంచి వస్తుంది, 65% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, 35% తెలంగాణ నుంచి వస్తుంది. మరి వాళ్ళని కూడా మన అక్కడ ప్రజలు మనకు ఇస్తున్నారు కదా, ప్రజలు మెయింటెనెన్స్ ఇస్తున్నప్పుడు మనం కూడా అక్కడ ట్యాక్స్ కట్టాలి కదా. మరి ఇవన్నీ పెద్దలు ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచించాలనే కోరుకుంటున్నాను, కనుక ఆలోచిస్తారని అనుకుంటున్నాను నేను. కంపల్సరీ చేయాలి కదండి, అదే ప్రజలు, అది కదండి ప్రేక్షకులు. మనకు 65% ఇన్కమ్ మా సినిమా ఫీల్డ్కి అక్కడి నుంచి ఇస్తున్నప్పుడు వాళ్ళకి మేము ట్యాక్స్ ఇవ్వాలా వద్దా, ఇవ్వాలి బాధ్యత ఉందా లేదా? మాకు ఇస్తున్నారు కదా, ఇన్కమ్ ఇస్తున్నారు కదా. ఇన్కమ్ ఇస్తున్నప్పుడు ఇక్కడ 35% ఇన్కమ్ ఉంది, ఇక్కడ షూటింగ్ చేయాలి, ఆంధ్రాలో షూటింగ్ చేయాలి, అక్కడ షూటింగ్ చేసి అన్నీ కూడా నడిపించాలి. నడిపించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది, 2 రాష్ట్రాలు. కాకపోతే రాత్రి మీరు వెళ్ళిపోమంటే ఎవరు వెళ్ళలేరు, కానీ కొంత చెయ్యాలి. పార్ట్లీ షూటింగ్ చేయాలి. మన చెన్నైలో మనం ఉన్నాం, మనకి 82లో వచ్చింది, మనం 2004లో అందరూ సెటిల్ అయ్యారు ఇక్కడ. కాకపోతే పార్ట్లీ షూటింగ్స్ అన్నీ ఇక్కడ జరిగాయి. అలా చేయమంటున్నాను. వాళ్ళు సింగిల్ విండో పథకం పెట్టారు, ఎక్కడ షూటింగ్ చేసినా 1 అవర్లో పర్మిషన్ పెట్టారు, పోర్టు పర్మిషన్, సెంట్రల్ పోర్ట్ పర్మిషన్ తీసుకొచ్చారు, అన్నీ చేశారు కదా. అన్నీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు ఎందుకు చేయరు కదా? మరి గవర్నమెంట్ అడుగుతుంది అదే, మేమేం తప్పు చేసాం? మీరు మా దగ్గర కలటానికి రారు, ఏమనంటే మా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటారు. అపాయింట్మెంట్ అసలు మీరు అడుగుతేనే కదా. ఇప్పుడు నేను అడిగాను, మీకు ఇంకా 2 రోజుల్లో మళ్ళీ మీకు అమరావతిలో ప్రెస్ మీట్ పెడతా, కలిసి వచ్చి నేను అన్ని ఏం మాట్లాడినా కూడా మీకు కలిసి పెడతా. అడిగితే ఎందుకు పెడతా? అడిగితే అమ్మాయిన అన్నం పెడుతుంది, అడగకుండా అన్నం పెడుతుందా చెప్పండి? అడగాలి కదా, మా బాధను అడగాలి కదా. కనుక 100% అందుకే నేను వాళ్ళ అపాయింట్మెంట్ పెట్టింది కూడా ఇందుకే. మాట్లాడితే బయట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రాని ఇవ్వట్లేదు, తప్పది. 100% జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన వెంటనే 2 రోజుల్లో ఆయన అపాయింట్మెంట్ ఖరారు చేస్తారు. కోవిడ్లో కూడా ఖరారు చేసే అన్ని బాధ్యతలు ఉన్నాయి, కానీ మన వాళ్ళు వెళ్తున్నారా లేదా అనేది మీకు ఎందుకు తెలుసు. మీకు రేపటికల్లా
నా టైమింగ్ మీకు అన్ని కూడా మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాం. థాంక్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.